రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థిత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందా ఆస్తులు అమ్మితేనే ఖజానాకు నిధులు జమవుతాయా ఆస్తులు అమ్ముతారంటే ఖజానాలో కాసులు లేవని అనుకోవాలా అని ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు సంధించింది నవరత్నాలు పథకాల అమలు కోసం సైక్లోన్ కేంద్రాన్ని కూడా అమ్మేస్తారా అని నిలదీసింది ప్రభుత్వ ఆస్తులను వేలం వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్స్పై శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్ రమేష్తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది కరోనా కష్టకాలంలో రాష్ట్రాన్ని మందుబాబులు ఆర్థికంగా ఆదుకుంటున్నారని వ్యంగ్య వ్యాఖ్య చేసింది ఈ పిల్స్లో కౌంటర్ దాఖలు చేయకపోతే ప్రభుత్వానికి ఆసక్తి లేదని భావించాల్సి వస్తుందని కౌంటర్ వేయకపోయినా పిల్స్పై తమ నిర్ణయాన్ని వెల్లడించాల్సి వస్తుందని హైకోర్టు పేర్కొంది విచారణ ఈ నెల పదిహేడుకు వాయిదా వేసింది లక్ష మందికి జీతాలు లేవు ప్రైవేట్ కాలేజీలపై అన్ని వేట్లే బోధనా సిబ్బంది మొదట బలి లక్ష మంది నాన్ టీచింగ్ స్టాఫ్కి బాధలే కరోనా వల్ల కాదు ఉన్నత విద్యలో కొత్త రియంబర్స్మెంట్ విధానం ఫలితమిది వారికి అప్పు పుట్టదు మరో వృత్తి రాదు సంక్షోభ సుడిలో లక్షలాది కుటుంబాలు వైసీపీ వచ్చాక నేరుగా రీయంబర్స్కు స్వస్తి పైగా పాత బకాయిలు పెండింగ్లోనే కుదేలవుతున్న పలు ప్రైవేట్ కాలేజీలు వాటి ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా చర్యలు సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దైన్యం మూత దిశగా వందలాది కళాశాలడు వచ్చి పదిహేడు నెలలైనా అంతా గందరగోళమే పదో తరగతిలో ఆరు ప్రశ్నపత్రాలే కరోనా నేపథ్యంలో పదో తరగతి ప్రశ్నపత్రాలను ఆరుకు తగ్గించాలని విద్యాశాఖ భావిస్తోంది గతేడాది ప్రశ్నపత్రాల సంఖ్యను తగ్గించినప్పటికీ కోవిడ్ నైన్టీన్ ఉధృతి కారణంగా పరీక్షలను నిర్వహించలేదు అప్పట్లో ఒక్క ఏడాది మాత్రమే ఈ విధానమంటూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఆరు ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు గతంలో ఒక్కో పేపర్ యాభై మార్కులకు ఉండగా ఇప్పుడు ఒక్కో పేపరే వంద మార్కులకు నిర్వహించనున్నారు పరీక్ష వ్యవధిని అర్ధగంట పెంచే అవకాశం ఉంది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది బ్యాంకుల్లోనే గ్రామ వార్డు కార్యదర్శులు వైఎస్ఆర్ బీమా కోసం ప్రభుత్వం నిర్ణయం వైఎస్ఆర్ బీమా పథకం అమలు అనుకున్న దానికన్నా జాప్యం జరుగుతోంది లబ్ధిదారులను బ్యాంక్ ఖాతాలతో అనుసంధానించాల్సి ఉండడం దీనికి కారణం దీంతో గ్రామ వార్డు కార్యదర్శులను కొంతకాలం బ్యాంకుల్లోనే ఉంచి పనిచేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వారు బ్యాంకులోనే ఉండి పనిచేయాలని ఆదేశించింది ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది పోస్టుల బ్లాకింగ్ నిజమే యాభై శాతం కాదు ముప్పై శాతమే చేశాం ఇదేమీ కొత్త కాదు విద్యాశాఖ మంత్రి సమర్థన పారదర్శకత కోసమే వెబ్ కౌన్సిలింగ్ కేటగిరీ త్రీలోని ఖాళీలు బ్లాక్ చేసేశారు ఇలాంటి బదిలీలు దండగా ఉపాధ్యాయులు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి ఫ్యాప్టో ఉపాధ్యాయ పోస్టుల బ్లాకింగ్ వెబ్ కౌన్సిలింగ్ ప్రభుత్వం మెట్టు దిగడం లేదు ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీల డిమాండ్లు ఆందోళన పట్టించుకోకుండా మొండి వైఖరి అవలంబిస్తోంది ఖాళీ పోస్టులను బ్లాక్ చేయడం ఇదేమి కొత్త విషయం కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం మీడియా ముందు సమర్థించుకున్నారు బ్లాక్ చేసిన పోస్టులు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఉంటాయని యాభై శాతం అనడం వాస్తవం కాదన్నారు గ్రామీణ గిరిజన ప్రాంతాల పాఠశాలను దృష్టిలో ఉంచుకొని వాటిని బ్లాక్ చేశామని చెప్పారు ఆ పోస్టులను బదిలీలు పూర్తయ్యాక మారుమూల గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామన్నారు రాష్ట్రంలో మంజూరైన టీచర్ పోస్టులు ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షలు ఉండగా వాటిలో పదిహేను వేల పోస్టులు బ్లాక్ చేశామని చెప్పారు పారదర్శకత జవాబుదారీతనం అవకతవకలకు ఆస్కారం లేకుండా వెబ్ కౌన్సిల్ ద్వారా ఉపాధ్యాయ బదిలీలకు చర్యలు తీసుకున్నాం వెబ్ ఆప్షన్లు ఎలా ఇవ్వాలో ఇప్పటికో డెమో ఇచ్చి యూట్యూబ్లో పెట్టాం జియో యాభై మూడు యాభై నాలుగు యాభై తొమ్మిదిలకు అనుగుణంగానే బదిలీల ప్రక్రియ చేపట్టాం విద్యార్థుల నిష్పత్తి ప్రకారం బదిలీలకు చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి స్పష్టం చేశారు రాజధానిలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఏడుగురు రెవెన్యూ అధికారులపై చర్యలు రాజధాని అమరావతి పరిధిలో కొంత మిగులు భూమిని కోటేశ్వరరావు అనే వ్యక్తి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు సహకరించాలన్న కారణంతో ఏడుగురు రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది కమిషనరేట్ ముట్టడి ఉద్రిక్తం ఎమ్మెల్సీలతో సహా ఉపాధ్యాయుల అరెస్ట్ ఉపాధ్యాయ బదిలీలో బ్లాక్ చేసిన పోస్టులను ఎత్తివేయాలని మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలని మాధ్యమం మార్పు వల్ల కోల్పోయిన పోస్టులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో పిలుపు మేరకు శుక్రవారం జరిగిన కమిషనరేట్ ముట్టడి ఉద్రిక్తంగా సాగింది కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీలను ఉపాధ్యాయ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు ఫ్యాప్టో పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్రహీంపట్నంలోని కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఉదయం తొమ్మిది గంటలకే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఈ సమయంలో వారిని పోలీసులు అడ్డగించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పద్నాలుగున పురపాలక టీచర్ల నిరసన విద్యాశాఖ పురపాలక విద్యాశాఖల మధ్య లేమితో తాము తీవ్ర అన్యాయానికి గురవుతున్నట్లు పురపాలక శాఖ టీచర్ల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు ఈ క్రమంలో పురపాలక టీచర్లు ప్రైవేట్ టీచర్లు కాదు ప్రభుత్వ టీచర్లే అనే నినాదంతో ఈ నెల పద్నాలుగున రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు మూడేళ్లుగా ఆగిన పురపాలక టీచర్ల పదోన్నతుల కార్యాచరణ ప్రకటించడంతో పాటు ఉన్నత పాఠశాలలోని పద్నాలుగు వందల సబ్జెక్ట్ టీచర్ల ఖాళీలను నింపాలని ఆయన డిమాండ్ చేశారు తద్వారా టీచర్లందరినీ సర్దుబాటు చేయాలన్నారు ఏపీకి ఐఏఎస్ శ్రీలక్ష్మి జీఏడీలో రిపోర్ట్ చేసినట్లు ప్రచారం కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిప్యుటేషన్పై రాష్ట్రానికి బదిలీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర పడలేదు దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంతనాలు సాగుతున్నాయి ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి విజయవాడకు వచ్చారు దీంతో ఆమె డిప్యూటేషన్పై రాష్ట్రానికి వచ్చేందుకు లైన్ క్లియర్ అయిందని జీఏడీలో రిపోర్ట్ చేశారనే ప్రచారం ఊపందుకుంది టీషర్ట్స్ జీన్స్ నిషేధం ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్ర సర్కార్ డ్రెస్ కోడ్ ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది నూతన నిబంధనల ప్రకారం ఉద్యోగులు సచివాలయాలు ప్రభుత్వ కార్యాలయాల్లో టీషర్ట్స్ జీన్స్ ధరించడం నిషేధం విధులకు హాజరయ్యే సమయాల్లో ఉద్యోగుల వస్త్రధారణ సరైన పద్ధతిలో ఉండాలని ఠాక్రే ప్రభుత్వం నిర్ణయించింది గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఉద్యోగులు ఆధునిక వస్త్రధారణకు దూరంగా ఉండాలని ఆదేశాలు వచ్చాయి బీహార్ తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాలు కూడా ఈ తరహా ఆదేశాలు ఇచ్చాయి ప్రైవేట్ వైద్యశాలలు బంద్ ఆయుష్ ఉద్యోగులు కూడా శస్త్రచికిత్సలు చేసేలా అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేశారు అయితే కరోనా బాధితులకు అత్యవసర వైద్య సేవలు కొనసాగించారు నేడు ఆర్జీయుటీ సెట్ ఫలితాలు విడుదల రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఈ నెల ఐదును నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సురేష్ విజయవాడలో విడుదల చేస్తానని కన్వీనర్ హరినారాయణ తెలిపారు యూజీ పీజీ ఫీజులు ఖరారు మూడు కేటగిరీలుగా కాలేజీల విభజన మొదటిసారిగా యూనిఫామ్ ఫీజు విధానం అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కొత్త ఫీజులు ఖరారయ్యాయి రాష్ట్రంలోని ఒక వెయ్యి ఒక వంద ముప్పై మూడు డిగ్రీ కాలేజీలను వాటి పనితీరు మౌలిక సదుపాయాల ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించి కోర్సుల వారీగా ఫీజులు నిర్ధారించారు రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు మూడేళ్ల బ్లాక్ పీరియడ్కు ఫీజులను ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సిఫార్సు చేయగా ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం ఆయా ఫీజులకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి ఆన్లైన్లో కార్డులు దక్షిణ మధ్య రైల్వేలో ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభం రైల్వే శాఖ సిబ్బంది ఆరోగ్య రికార్డులను ఆన్లైన్ చేస్తూ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ హెచ్ఎంఐఎస్ను అందుబాటులోకి తెచ్చింది రైల్వే ఆసుపత్రికి వెళ్తే వైద్య పరీక్ష నుంచి మందులు తీసుకుని బయటకు వచ్చేదాకా ఎక్కడ ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన చికిత్స పొందేలా ఈ విధానం దోహదం చేయనుంది రైల్టెల్ కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో భారతీయ రైల్వే ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది నేరుగా అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణ లేఅవుట్ క్రమబద్ధీకరణతో నిమిత్తం లేదు నిబంధనలు సవరించిన ప్రభుత్వం రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఆరు మందికి తక్షణ ప్రయోజనం అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణలో సామాన్యులకు ఊరట కలిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలియక అనధికారిక లేఅవుట్లో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్న వారికి సాంతవన కలిగించింది లేఅవుట్ క్రమబద్ధీకరణతో నిమిత్తం లేకుండా అందులో స్థలాలను క్రమధీకరించాలని నిర్ణయించింది ఈ మేరకు అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనలను శుక్రవారం సవరణ చేసింది రైల్వే పరీక్షలకు రంగం సిద్ధం ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాల కోసం కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది దాదాపు రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు పరీక్షను మూడు దశలో జరపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది ఉపాధ్యాయ బదిలీలతో మీకేం సంబంధం బీసీ సంక్షేమ సంఘంపై హైకోర్టు ఫైర్ ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఫలానా విధంగా చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రజా ప్రయోజనాల వైద్యం దాఖలు చేసిన ఏపీ బీసీ కార్పొరేషన్ సంఘంపై హైకోర్టు మండిపడింది ఉపాధ్యాయ బదిలీలకు మీ సంఘానికి సంబంధం ఏమిటని ప్రశ్నించింది గత విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తి చేసి బదిలీల ప్రక్రియ చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి ఫిబ్రవరిలోనే పోలింగ్ జనవరి నాటికి ఓటర్ల జాబితా రెడీ కావాలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టండి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లపై సమీక్షించాలి సిఎస్కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ లేఖ స్థానిక ఎన్నికలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు స్పష్టం చేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆ తీర్మానం చేసింది అయితే ఈసీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించ